ఒక స్కూల్లో ఏం జరిగిందో తెలుసండి, మాస్టర్ గారండి పిల్లలకి గ్రామర్, గ్రామర్ అంటే ఏమిటండి తెలుగు, వ్యాకరణం, వ్యాకరణం చెప్తున్నారండి. ఆ వ్యాకరణంలో ఏమొచ్చింది తెలిసిన సబ్జెక్టు, భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం, ఇది చెప్తున్నారండి మాస్టర్ గారు. దీని ఇంగ్లీష్ లో ఏమంటారంటే ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అంటారు, చెప్తున్నారు. నాయనలారా బాగా వినండి విద్యార్థులారా, నేను పోగుచున్నాను వర్తమాన కాలం అంటారు. చూడండి గురువు గారు చక్కగా చెప్తున్నారు ఎవరికి, స్టూడెంట్స్ కి, మాస్టర్ గారు. నేను పోగుచున్నాను వర్తమాన కాలం, నేను పోవుదును భవిష్యత్ కాలం, నేను పోయి తిని భూతకాలం, చూచారు అని బాగా చెప్తున్నారండి. నేను పోయి తిని ఇదేం కాలం, భూతకాలం. నేను పోవుచున్నాను ఇదేం కాలం, వర్తమాన కాలం. నేను పోవుదును ఇది పాస్ట్ టెన్స్, అంటే ఏమిటి ఫ్యూచర్ టెన్స్ అండి. పోవుదును దీని పేరు భవిష్యత్, భవిష్యత్తులో ఉండేది. వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం, ఈ మూడు చెప్పారండి ఎవరు, మాస్టర్ గారు పిల్లలకి. అర్థమైందా పిల్లలారా అని అడిగాడు. బ్రహ్మాండంగా అర్థమైందన్నారు. ఇప్పుడు చెప్తారా, నేను ప్రశ్న అడుగుతానన్నా, చెప్తారు అన్నారు, తప్పకుండా చెప్తామన్నారు. ఒక పిల్లవాడిని లేపి నేను పోవుచున్నాను ఏ కాలం అన్నాడండి. మీరు పోయే కాలం అన్నాడండి వాడు. ఏమైనా విశ్వాసం ఉన్నదా చెప్పండి గురువు మీద. వాడు వేళాకోళానికి దిగాడు వాడు. గురువు చెప్పింది ఏమైనా జీర్ణం అవుతుందా చెప్పండి వాడు. ఈ విధంగా అర్జునుడు వారు ప్రార్థన చేస్తే కృష్ణుడు ఏమన్నారు తెలుసండి, నాయన అర్జునే విశ్వరూపము మీరు చూడలేరు అన్నాడు. ఫినిష్, ఒకటే మాట. దేనితో? ఈ కళ్ళతో, ఈ భౌతికమైనటువంటి నేత్రములతో యు కెనాట్ సీ అన్నాడండి. చక్కగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. ఏటిది నతుమాం శక్యసే ద్రష్టం అనేనైవ స్వచక్షుష. అర్జున, ఈ నేత్రం ఎటువంటి తెలిసినా జడమైన ఈ పదార్థములు మాత్రమే చూస్తుంది గాని చైతన్యమైనటువంటి పదార్థాన్ని చూడలేదు నాయన. ఇది మామూలుగా తోలుకళ్ళు చూడండి, తోలుకళ్ళు, తోలుకళ్ళు ఏం చూస్తాయి, ఇదిగో యద్దృశ్యం తన్నశ్యం చూడండి, ఈ కనిపించేదంతా నశించిపోతున్నది. అటువంటిది చూడగలదే గాని ఆ అధిష్టానమైనటువంటి ఆ పరమాత్మను చూడటం అనేది ఈ కళ్ళకు సాధ్యపడదు నాయన. కాబట్టి మీకు జ్ఞాన నేత్రమును ప్రసాదిస్తున్నాను అంటాడు చూడండి. నతుమాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుష దివ్యం దదామితే చక్షుః. దివ్య నేత్రం, డివైన్ ఐ సైట్, అది దివ్య నేత్రం మీకు ఇస్తున్నాను. దివ్యం దదామితే చక్షుః పశ్యమే యోగమైశ్వరం. నా విశ్వరూపం దాంతో చూడండి అని. కొందరు అడగ చేయండి, అర్జునుడు గారికి ఆ దివ్య నేత్రం ఇచ్చారే, తక్కిన ఇంకెవరికి ఇవ్వరా, మరి మాకు ఎట్లా సాయం దర్శనం అవుతుంది విశ్వరూపం, కొందరు అడగచ్చు. దీనికి సమాధానం చివర చెప్పబోతాడు ఈ అధ్యాయం చివర. నాయన అందరూ చూడవచ్చును, దీంట్లో పక్షపాతం ఏమి లేదు. ఏడు అనన్యమైనటువంటి భక్తి ఎవరు కలిగి ఉన్నారో వారందరూ చూడగలరు. చూడండి, నాహం వేదై న తపస న దానేన న చేద్యయ శక్యయేవం విధో ద్రష్టుం దృష్టవాన సిమామ్యత భక్త్యాత్మనన్యయ. నీ సందర్లైన్ అనన్యమైనటువంటి భక్తి కలిగిన వారికి తప్పకుండా దర్శనం అవుతుంది అంటాడు. భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోర్జున అని చివరికి చెప్పబోతారు. కనుక అర్జునుడు ఒక్కరికే ఆ నేత్రం ఇచ్చారని అనుకోబాకండి. ఎవరెవరికి అనన్యమైనటువంటి భక్తి ఉంటుందో వారందరూ కూడా తప్పకుండా విశ్వరూపాన్ని చూడగలిగినటువంటి సామర్థ్యం వారికి ఉంటుందండి. లోపల కరెంటు ఉండి తీరాలని చెప్పి దేనితో మీరు తెలుసుకుంటున్నారు చెప్పండి. దాని పేరే వివేకం, అది జ్ఞాన నేత్రం. శ్రీకృష్ణ పరమాత్మ అండి అర్జునుడి మీద యొక్క వాత్సల్యం చేత చక్కగా వివేకం వారికి కలుగు చేస్తున్నారు. నాయన నీ భౌతిక నేత్రం చేత మీరు చూడలేరు. నతుమాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుష దివ్యం దదామితే చక్షు పశ్చమే యోగమైశ్వరం. ఇక చూడండి, అర్జునుడి గారికి ఆ దివ్య నేత్రం లభించింది. ఇక చక్కగా చూడగలుగుతున్నారు.